బైబిల్లో యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు. తనకి 10 మంది అన్నయ్యలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ 10 మంది అన్నయ్యలో జోసఫ్ని తండ్రి ఎక్కువ ప్రేమిస్తున్నాడని అసూయ చెంది యోసేపుని కొట్టి ఇష్మాయిలీలకి బానిసగా అమ్మేస్తే 13 సంవత్సరాల బానిసత్వంలో ఉండి అన్యాయంగా తల్లి ఉన్నా తండ్రి ఉన్నా అనాదిగా ఐగుప్తు దేశంలో బ్రతుకుతే అతడు దేవుణ్ణి ప్రేమించాడు కనుక దేవుడు అతను విడిచిపెట్టలేదు. బానిసగా ఎంటర్ అయ్యాడు, తర్వాత ఖైదీ అని చెప్పి చెరసాలు వేసారు. ఐగుప్తు దేశపు రాజైన ఫరోకి వచ్చిన కళ, ఆ కళ యొక్క భావం ఎవ్వరూ చెప్పలేని సమయంలో చెరసాలలో ఉండి యోసేపు చెప్పాడు. అప్పుడు ఫరో అంటాడు, నీలాంటి దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవడో నాకు దొరకడు, నువ్వే నాకు ప్రధానమంత్రిగా ఉండని చెప్పి రాజు ప్రధానమంత్రిని చేశాడు. ఉన్నత స్థితికి జోసఫ్ హెచ్చింపబడ్డాడు. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఆహారం లేని సమయంలో, ఆ ఏరియా అంతా కరువు ఉన్న సమయంలో ఐగుప్తు దేశంలోనే ఆహారం సమృద్ధిగా ఉన్నదని తెలిసి చుట్టుపక్కల దేశస్తులు అందరూ కూడా అక్కడికి ధాన్యాన్ని కొనుక్కోవడానికి వచ్చేవారు. 13 సంవత్సరాల క్రితం అమ్మేసిన యోసేపు యొక్క సహోదరులు కూడా వస్తే యోసేపుని వారు గుర్తుపట్టలేదు, ప్రధానమంత్రి స్థితిలో ఉన్నాడు. కానీ తన అన్నయ్యని యోసేపు గుర్తుపట్టాడు. వాళ్ళ అన్నయ్యను చూసి కన్నీరు కార్చి కౌగులించుకుని, అన్నయ్యలరా, నేనెవరినో కాదు, మీరు అమ్మేసిన మీ తమ్ముడైన యోసేపుని నేనే. అన్నయ్యలు అనుకున్నారు, చచ్చేవరా, మన పని అయిపోయింది, వీడు కసి తీర్చుకోబోతున్నాడు మన మీద అనుకున్న సమయంలో యోసేపు అంటాడు, అన్నయ్యలరా, ఏడొద్దు, భయపడొద్దు, మీరు నన్ను నమ్మేయడం మంచిదైంది, మీరు అమ్మేయడం వల్లే నేను ఈ స్థితిలోకి వచ్చాను, దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు మీకు సహాయం చేయడానికి. మన కుటుంబాలు ఎన్నున్నాయి, అందరూ వచ్చేసండి ఐగుప్తు దేశానికి, నేను పోషిస్తాను, నేను బ్రతికిస్తానని చెప్పి 70 మందిని తెచ్చేసుకుని బ్రహ్మాండంగా పోషించాడు. పగ తీర్చుకోవాల్సిన టైంలో ప్రేమ చూపించాడు, వారిని సంరక్షించాడు. దేవుడు యోసేపుని ఎంతగా దీవించాడు తెలుసా? బైబిల్లో కాదు, చరిత్రలో ఎవరికీ జరిగిన అద్భుతమైన సమాధి యోసేపుకి జరిగింది. యోసేపు జీవితకాలం అంతా ఉన్నత స్థితిలో జీవించి చచ్చిపోయే ముందు యోసేపు ఒక మాట అన్నాడు, నేను చనిపోయిన తర్వాత నా డెడ్ బాడీని ఐగుప్తు దేశంలో పాతిపెట్టద్దు, నా పితరుల సమాధి, నా తల్లిదండ్రుల సమాధి అయినటువంటి కానాన్లో పాతిపెట్టండి అన్నాడు. మీరు ఐగుప్తు దేశం నుంచి కానానికి వెళ్ళడానికి దేవుడు రక్షకుడిని, ఒక నాయకుడిని పంపిస్తాడు ఎన్ని సంవత్సరాలైనా సరే, అప్పుడు నా బాడీని తీసుకెళ్ళండి, అయితే నేను చనిపోయేటప్పుడు నా బాడీ కుళ్ళిపోకుండా ఉండాలా, నా బాడీని నేను ఎంబామింగ్ చేసి ప్రిజర్వ్ చేస్తా. ఎంబామింగ్ అంటే శరీరం లోపల కొన్ని కెమికల్స్ని పెట్టి బాడీ కుళ్ళిపోకుండా ప్రిజర్వ్ చేస్తారు. ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ అప్పుడే ఆ రోజుల్లో కూడా ఉంది. అందుకనే ఆ రోజుల్లోనే ప్రపంచ 7 వింతల్లో ఒక వింత ఈజిప్టియన్ పిరమిడ్స్, కొన్ని వేల సంవత్సరాల క్రితం చచ్చిపోయిన ఆ యొక్క మృతదేహాలు ఈరోజు కూడా కుళ్ళిపోకుండా, నాశనం కాకుండా ఈరోజు కూడా పిరమిడ్స్లో ప్రిజర్వ్ చేశారు. ఆ టెక్నాలజీ, ఆ జ్ఞానాన్ని ఉపయోగించి యోసేపు డెడ్ బాడీని ప్రిజర్వ్ చేస్తే, ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి ఇస్రాయేలీలు 40 సంవత్సరాల ప్రయాణం చేస్తే, 40 సంవత్సరాలు కూడా యోసేపు యొక్క బిడ్డలు మాత్రమే కాదు, తన అన్నయ్యల పిల్లల పిల్లల పిల్లలు యోసేపు డెడ్ బాడీని 40 సంవత్సరాలు మోసి ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వెళ్ళి కానాన్లో సమాధి చేశారు. ఈ ఆశీర్వాదం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఓన్లీ బ్రదర్లీ లవ్. బైబిల్లో అనేకమైన స్టోరీస్ మీకు మీ ముందుంచాను. మన నిజ జీవితంలో చూద్దాం, ఏ కుటుంబంలో అయితే ఒక సహోదరుడు కానీ సహోదరి కానీ అందరినీ కలపడానికి, అందరితో సమాధానంగా ఉండడానికి, ఒక మెట్టు దిగి తన పౌరుషాన్ని చంపుకొని ఆస్తి పోగొట్టుకునన్నా సరే సమాధాన పడడానికి ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరైతే ప్రయత్నిస్తారో, దేవుడు వారిని ఖచ్చితంగా దీవిస్తాడో. చరిత్రలో దీవించాడు, ప్రస్తుతం దీవిస్తున్నాడు, ఇన్ ఫ్యూచర్లో కూడా దీవించబోతున్నాడు. నువ్వు నేను మన కుటుంబాల్లో దీవింపబడాలి దేవుని చేత అని ఆశపడితే దేవుడు చెప్తున్నాడు, కమాన్, నీ పౌరుషాన్ని చంపుకో, తొలగించుకో, ఒక మెట్టు తగ్గు, కొంచెం నష్టపో, సమాధాన పడు. నువ్వు నష్టపోయేదానికి 100 రెట్లు దేవుడిస్తాడు. అది యేసు ప్రభు మనకు చూపించిన బాట, అది యేసు ప్రభు మనకు బోధించిన బోధ. ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడిన మాట ప్రకారంగా యేసు ప్రభు బాటలో నడుద్దాం, సహోదరుని ప్రేమిద్దాం, యేసు ప్రభు వైపు చూద్దాం, నష్టపోయిన దానికి 100 రెట్లు పొందుకుందాం, దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు.
మా కుటుంబాల్లో ఆస్తిపాస్తుల విషయంలో కానీ మరి ఏ విషయంలో కానీ అన్నతమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ఎటువంటి గొడవలున్నా ఈ నీ వాక్యంతో మాతో మాట్లాడావు కనుక నష్టపోయిన పౌరుషమును చంపుకునైనా మేము సమాధానపడి సంతోషంగా ఉండే జీవితం మాకు దయచేయమని సమాధానపడిన ప్రతి ఒక్కరిని నువ్వు దీవించావు బైబిల్లో. ఆ విధంగానే నాయన సమాధానపడి దీవింపబడే భాగ్యం మాకును దయచేయమని యేసు ప్రభువా నీ బాటలో నడిచి నీ దీవెన పొందుకునే భాగ్యము నిన్ను నమ్ముకుని నీ వైపు చూసి నీ ద్వారా వందరెట్లు ఆశీర్వదింపబడే భాగ్యమును నీ దీవెనలు పొందే భాగ్యం మాకు మా కుటుంబాలకి దయచేయమని మా తోబుట్టువులను మాతో మేము వారితో సమాధానంగా ఉండటానికి మా మధ్య నీ ప్రేమను నీ పరిశుద్ధాత్మను సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ తోబుట్టువులను ఆయన ప్రేమతో దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.